ఈటీవీలో ఎంతో ప్రజాదరణ పొందిన సీరియల్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాక్ డౌన్ తర్వాత జూన్ 12th శుక్రవారం ఉదయం 9 గంటలకి ఈ సీరియల్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను పాటిస్తూ ఈటీవీ ప్రత్యేకంగా రూపొందించిన ఇతర జాగ్రత్తలు కూడా తీసుకుంటూ సాగిన ఆ షూటింగ్ విశేషాలు ఈటీవీ రౌండ్ అప్ లో ఇప్పుడు చూద్దాం అందరూ డిసిన్ఫెక్టెంట్ టన్నెల్లో నడిచి వెళ్లి మాస్కులు ధరించి శానిటైజర్లు వాడి చేతులకు గ్లోవ్స్ ధరించి పూర్తిగా శానిటైజ్ చేసిన లొకేషన్ లోకి అడుగుపెట్టాక స్టార్ట్ యాక్షన్ అంటూ చిత్రీకరణ ప్రారంభమైంది వాకిట్లో సిరిమల్ల చెట్టు సీరియల్ లాక్ డౌన్ తర్వాత ప్రారంభమైన సందర్భంగా నటి యమున నటులు సూరజ్ తదితరులు తమ స్పందన తెలియజేశారు ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్స్ లో మెయిన్ గా ఆర్టిస్ట్లు వచ్చి మేకప్ వేసుకోవాలి ఫేస్ మీద టచ్అప్ చేసుకోవాలి సో మాకు వచ్చి మాస్క్ వేసుకోవడానికి లేదు సో ఎలా చేస్తామనేసి కొంచెం టెన్షన్ ఉండింది బట్ ఇక్కడ ఇచ్చిన ఇప్పుడు మీరు చూసారు కదా ఒక శానిటైజ్ చేయడం కానీ టోటల్ మేకప్ రూమ్ శానిటైజ్ చేశారు బీబీకి కిట్స్ వేసుకొని వాళ్ళు మేకప్ హెయిర్ డ్రెస్ చేశారు సో బాగా హైజీనిక్గా ఉంటున్నారు మెయిన్ థర్మల్ స్క్రీన్ చేస్తున్నారు సో అందుకని ఎవరికైనా ఫీవర్ ఉన్న టెంపరేచర్ ఇదిగా ఉన్నా కూడా వాళ్ళు పంపించేస్తున్నారు అందులో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు సో అది చాలా ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది దిస్ ఇస్ ఫస్ట్ డే సో ఈజీగా రెడీ అయిపోయాను వితౌట్ ఏది టెన్షన్స్ లేకుండా ముందు వచ్చి నలుగురు కలిసి ఒక ఫ్యామిలీ సీన్స్ ఉన్నప్పుడు బాగా క్లోజ్గా యాక్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే కొంచెం డిస్టెన్స్తో మెయింటైన్ చేస్తాం కాబట్టి టచ్ చేయడం ఉండదు ఒక మనిషిని ఒక సెంటిమెంట్ సీన్ కానీ ఒక వేరే వాళ్ళు చేసే రొమాన్స్ ఆ సీన్స్ అంతా వచ్చి టచింగ్ అనేది ఉండదు కాబట్టి దూరం నుంచి బ్లెస్సింగ్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయి అవంతా కొంచెం వాళ్ళకి కొత్తగా అనిపించవచ్చు కానీ బేర్ చేయాలి తప్పదు కాబట్టి బట్ డెఫినెట్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఆ సీరియల్స్ చూసే ఒక ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళైతే దే ఆర్ వెయిటింగ్ అనమాట ఎప్పుడు సీరియల్ వస్తారు అని వెయిటింగ్లో ఉన్నారు సో మాకు కూడా ఇది ఇన్ని రోజులు లాక్డౌన్ అవ్వడం వల్ల చాలా కొత్తగా ఉంది ఎంత మిస్ అయ్యామో వర్క్ అనేది ఇప్పుడు మాకు తెలుస్తుంది బట్ ఇంత కేరింగ్ తీసుకుంటున్నారు కాబట్టి గవర్నమెంట్ కానీ తర్వాత ఇక్కడ మన ఛానల్ కానీ ఇంత కేరింగ్ తీసుకుంటున్నారు కాబట్టి మాకు భయం లేదు ఫస్ట్ అయితే నిజంగా భయపడ్డాను పర్మిషన్ ఇస్తే ఓకే బట్ ఎలా చేయాలి అనుకున్నాం బట్ ఆర్టిస్ట్కి ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు మేము ఈజీగా చేసేయగలము ధైర్యంగా దీని నుంచి మేము బయటకు వచ్చేస్తామని నమ్మకం ధైర్యం ఇప్పుడైతే వచ్చేసింది ఇప్పుడు ఎలాగుంటుంది ఏంటి 3 మంత్స్ తర్వాత వెళ్తున్నాము బయట కరోనా అంటున్నారు ఇది అంటున్నారు ఎలా ఉంటుంది అని మేము ఫస్ట్ ఈరోజు షూటింగ్ అంటే మార్నింగ్ భయపడుతున్నాం కారు శానిటైజ్ చేసి ఇంటికి పంపించారు దాంట్లో కూడా 2 ముగ్గురు అంతే ఒక్కొక్క కారుకి పంపించి తర్వాత ఏంటంటే మాకు కొంచెం భయం ఉంది అంటే పర్ఫార్మెన్స్ చేయాలన్నా కూడా అందరూ పక్క పక్కన ఉండటం వల్ల కొంచెం భయం ఉంది బట్ టైం తీసుకుని చేస్తున్నాం ఫస్ట్ డే కాబట్టి కొంచెం టైం తీసుకుని అదంతా కొన్ని కొన్ని ఏమైనా డ్రాప్ అవుతుంది బట్ ఏమీ లేదు అదే ఎమోషన్ అదే ఇది అంతా క్యారీ చేస్తాం ఏంటంటే కొంచెం డిస్టెన్స్లో ఉండి చేయటం వల్ల మీకు ఏమైనా కొంచెం ఇదిగా అనిపించవచ్చు బట్ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం మేము యాజ్టీజ్ అదే కంటిన్యూ చేస్తాం యాక్చువల్లీ 3 మంత్స్ గ్యాప్ తీసుకురావటమే చాలా కొత్తగా ఉంది
చూడాలి ఇంకా మీద. ఎందుకంటే మనదే లాస్ట్ స్టార్ట్ అయింది, ఎందుకంటే ఫస్ట్ బెంగళూరు ఇచ్చారు షూటింగ్స్కి, తర్వాత చెన్నై. చెన్నై కూడా కనుక్కుంటే చాలా బాగా జరుగుతున్నాయి మనకు కూడా. ఎందుకంటే మనం టీవీ ఇండస్ట్రీ అంటే సినిమాలే కాదండి, సినిమాలో వచ్చి టెక్నీషియన్స్ చిన్నోళ్ళు పెద్దోళ్ళు పెద్ద ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళకి బాగానే వెళ్తుంది. టీవీలో అలా కాదు, ఈవెన్ ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ డైలీ కూలీకి పనిచేస్తాం మేము. డైలీ కూలీకి పనిచేయడం వల్ల మేము కంపల్సరీ వర్క్ ఉండాలి. వర్క్ లేకపోతే మళ్ళీ కరోనా ఎఫెక్ట్ అన్న తర్వాత ఫైనాన్షియల్గా చాలా ఫేస్ చేయవలసి వస్తుంది ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ. దానివల్ల మేము కొంచెం రిస్క్ అనుకున్నాం, బట్ మాకు ఈటీవీ కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది వీళ్ళు ఇంత కేర్ తీసుకోవటం వల్ల. నాకు తెలిసి ఇంతకంటే కేర్ ఎవరు తీసుకోరు అండ్ నేను కనుక్కున్నా చెన్నైలో కూడా. ఎందుకంటే ఆ బాక్స్ శానిటైజింగ్ బాక్స్ వేరే చెన్నైలో కనుక్కుంటే మామూలు ఛానల్స్ వాళ్ళు ఎవరో పెట్టలేదు. మనకి ఈటీవీ ఇన్హౌస్ కాబట్టి ఇక్కడ అదన్నీ చేస్తున్నారు. అవన్నీ చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పారు. బట్ ఇక్కడ అవన్నీ తీసుకోవటం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే మేము చాలా ఫ్రీగా పర్ఫార్మెన్స్ కూడా, అందుకే దానివల్ల మాకు ఏంటంటే వచ్చిన తర్వాత తెలిసింది ఫుల్ ప్లెజర్గా ఇన్వాల్వ్ అయ్యి చేయొచ్చు మనం. నమస్కారం అండి, నా పేరు సూరజ్ కృష్ణ. సీతమ్మ వాకిట్లో సిరిమల్ చెట్లో సామ్రాట్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, దాదాపు 82 డేస్ లాక్డౌన్ తర్వాత ఇదే ఫస్ట్ షూట్ చేయబోతున్నాం. ఇప్పుడు క్రైసిస్ ఎలా అయిపోయింది అని అంటే బిఫోర్ లాక్డౌన్ ఆఫ్టర్ లాక్డౌన్ అలా అయింది. ఒకప్పుడు చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ వైరస్ అనేది ఇంత స్ప్రెడ్గా అవ్వడం వల్ల చేయగలుగుతామా, హెవీ గ్యాదరింగ్స్ ఉంటే కొంచెం మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అని అనుకున్నాం. చాలా భయపడ్డాం షూటింగ్ అంటే ఎలా చేస్తామని చెప్పేసి. కానీ వన్స్ ఇక్కడికి వచ్చాక తెలిసింది కంప్లీట్లీ శానిటైజ్డ్గా ఎంత హైజీనిక్ ఉందంటే, ఈవెన్ మేకప్ అన్నా కానీ లేకపోతే మేము తీసుకొచ్చిన లగేజ్ అన్నా కానీ ప్రతి దాన్ని శానిటైజ్ చేస్తూనే ఉన్నారు. నిజంగా కరెక్ట్ చెప్పాలంటే ఇలా ఇంత బాగుంటుంది అని అంటే మేము కొంచెం చేయడానికి కూడా కొంచెం మాకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగింది. అండ్ ఇంకా సెట్లో కూడా ప్రతిసారి ఏంటంటే వాళ్ళు మాకు సెపరేట్గా శానిటైజర్ లోషన్ ఇచ్చారు అండ్ మాస్క్ ఇచ్చారు. అవన్నీ షార్ట్ గ్యాప్స్లో మేము పెట్టుకుంటున్నాం అండ్ సోషల్ డిస్టెన్సింగ్ అనేది పర్ఫెక్ట్గా. అండ్ మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు చూడండి చాలా నీట్గా ఒక ప్రొడక్షన్ వాల్యూ ఎలా ఉండాలి ఒక ఇలాంటి క్రైసిస్ టైంలో, కరోనా ఇలాంటి క్రైసిస్ టైంలో అనేది ఎగ్జాక్ట్గా చూపించారు. ఎలా అంటే మాకు దే ఆర్ నాట్ ఈవెన్ టచింగ్ ద ప్లేట్స్, మాకు ప్లేట్స్ టచ్ అవ్వకుండా అంటే సోషల్ డిస్టెన్సింగ్ పెట్టేసుకొని అందరం చేస్తున్నాం. ఈ సంస్థ ఇటు అంటేనే కొంచెం మాకు ఒక ధైర్యంలా చూపించింది. అండ్ నౌ యూ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ టు వర్క్ ఇన్ ద సీరియల్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ సిట్టు డైరెక్టర్ని ఒక 1 ఇయర్ నుంచి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇది 1426 ఎపిసోడ్ల దాకా టెలికాస్ట్ అయింది ఆల్రెడీ. సడన్గా లాక్డౌన్ ఈ కరోనా ఈ ఎఫెక్ట్ వల్ల వర్క్ ఆగిపోయి టెలికాస్ట్ ఆగిపోయి చాలా ఒక 2.5 నెలల తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ స్టార్ట్ చేసాము. బట్ ఏంటంటే కరోనా ఎఫెక్ట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉందండి, దానికి దృష్టిలో పెట్టుకొని మేము షూటింగ్స్ స్టార్ట్ చేసేటప్పుడు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ షూటింగ్ స్టార్ట్ చేసాము. డిసెఫెక్టింగ్ మిషన్స్ అవి పెట్టాము, గ్లౌజులు శానిటైజేషన్ చేసుకుంటున్నాము, ప్రతి లొకేషన్ని శానిటైజ్ చేస్తున్నాము, ప్రతి ఒక్కళ్ళని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ షూట్స్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఆర్టిస్టులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరికైనా ప్రాబ్లమే కదండి. సో అందుకని ఏది ప్రికాషన్ అనేది వదలకుండా ఫాలో అవుతూ చక్కగా పద్ధతిగా షూటింగ్స్ చేసుకుంటున్నాము, ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ మీడియా చాలా ముఖ్యం. మేము ఆగిపోయినా అంటే మాకు ఇబ్బందే, బట్ జనాలకి కావాలి కాబట్టి వాళ్ళ కోసము మా కోసము కలిపి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసాం. చాలా ఆనందంగా ఉంది.